వెల్కమ్ టు ఐ న్యూస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేన్మార్ మల్లన్కు సొంత పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో సహకరించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల స్థానం అయినప్పటికీ ఈ మూడు జిల్లాల్లో కొద్ది మంది నాయకులే ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారని, మిగతా వారు నిర్లక్ష్యం చేశారని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు సహకరించకుండా తేన్మార్ మల్లనే ఒంటరి పోరాటం చేసి తన గెలుపుకు తానే ఓ సైన్యంలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 32 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి. వీరంతా కష్టపడి పనిచేస్తే తేన్మార్ మల్లన్న గెలుపు నల్లేరుపై నడకే అని అంతా భావించారు. కానీ పోటీ అంతా ఏకపక్షంగా సాగలేదని పోలింగ్ తర్వాత అర్థమవుతుంది. బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేశారు. ఇక అటు బీజేపీ నుండి కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ 10 రోజుల పాటు అక్కడే మకాం వేసి ప్రచారం చేశారు. అయితే ఆ స్థాయిలో కాంగ్రెస్ నుండి ఏ ఒక్క మంత్రి కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోకపోవడం తేన్మార్ మల్లన్నకు ఇబ్బందిగా మారింది. నల్గొండ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో మాత్రం తేన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని కేడర్కు చెప్పారు. అంతేగాని జిల్లా వ్యాప్తంగా తిరిగి ప్రచారం నిర్వహించలేదు. నియోజకవర్గాల వారీగా మంత్రులు పట్టభద్రులతో సమావేశం పెట్టలేదు. ఖమ్మం జిల్లాలో కూడా అక్కడి మంత్రులు తేన్మార్ మల్లన్నను వ్యతిరేకించకపోయినా గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేయలేదని తెలుస్తుంది. ఇక వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే ఒక మంత్రి పూర్తి స్థాయిలో సహకరించలేదని తెలుస్తుంది. అయితే తేన్మార్ మల్లన్న 100% కాంగ్రెస్ పార్టీ మీదనే ఆధారపడకుండా తన సొంత టీంతో ఎన్నికల వ్యూహాలను అమలు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తేన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఈసారి కూడా తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు అనే ప్రచారం మాత్రం సర్వత్రా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు నాన్ సీరియస్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.